ఈ నెల 13న వరంగల్ జిల్లా హనుమకొండలో జరిగే మధ్యాహ్న భోజన కార్మికుల రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుంటాల రాములు తెలిపారు. జయనగర్ మండల కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ప్రభుత్వం 2008 నుండి మధ్యాహ్న భోజన కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకుంటూ కనీస వేతనాలు ఇవ్వడంలో విఫలమవుతుందన్నారు. కనీస వేతనం 21,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. హనుమకొండలో జరిగే రాష్ట్ర మహాసభలకు మధ్యాహ్న భోజన కార్మికులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఆయన వెంట మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె వినోద్, మండల కార్యదర్శి వెంకటమ్మ ఉన్నారు. ఈ నెల 13న జరగబోతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి జయనత్ మండలంలో ఉన్నటువంటి కాకుండా మన జిల్లాలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు ఈ మహాసభలకు రావాల్సిందిగా కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జయనత్ మండలంలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు ఈ వరంగల్లో హనుమకొండలో జరిగే మహాసభలకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా 2008లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఈరోజు ప్రభుత్వం మరి వెట్టి చాకిరీ చేసుకోగలకు ఒక పైసా మరి పెంచకపోవడం వంటి